చేస్తాం, పెన్షన్ల కోసం యుద్ధం చేస్తాం, పోటు భూముల కోసం ఉద్యమం చేస్తాం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగాల కోసం ఉద్యమం చేస్తాం, డిఎస్సీల కోసం ఉద్యమం చేస్తాం, నిరుద్యోగ భృతి కోసం ఉద్యమం చేస్తాం, దళిత బంధు కోసం ఉద్యమం చేస్తాం, గిరిజన బంధు కోసం ఉద్యమం చేస్తాం, బీసీ బంధు కోసం ఉద్యమం చేస్తాం. యుద్ధం మొదలైంది కేసీఆర్ గారు, 9 సంవత్సరాలు అయింది. రేషన్ కార్డు పోయినటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వం మీది, మీ చేతగానితనం మీది, ఒక కేంద్ర మంత్రిగా ఉంటే అకారణంగా అరెస్ట్ చేసి ఈరోజు వేధింపులకు గురి చేస్తారా, దౌర్జన్యాలు చేస్తారా మా కార్యకర్తల మీద, మా మీద, మా యొక్క రాజకీయ జీవితమే పోరాటాలతో ప్రారంభమైంది. పార్టీలు మారినటువంటి వ్యక్తులం కాదు మేము. అనేక సార్లు జైళ్ళకెళ్ళాము, అరెస్ట్ అయ్యాము. మా తండ్రిని పెట్టుకొని ఇక్కడ మేము మంత్రులు కాల. ఈరోజు తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మాది. తప్పకుండా పోరాటం చేస్తాము. ఈ యొక్క బీఆర్ఎస్ యొక్క పాపాలు పండాయి. బీఆర్ఎస్ పార్టీని గద్దె దించి